హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదూ? ఈ వీడియోలో మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బెల్లం గరెలు చేయబోతున్నానండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడు మీరు మినపగుళ్ళతోనూ మిక్సీ జార్లో వేసుంటారు, అలా కాకుండా పొట్టు మినపప్పుతో గ్రైండర్లో వేసి చేయండి. ఈ విధంగా చేసిన గారెలు పాకం బాగా పీల్చుకుంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. బెల్లం గారెలు చేయడానికి పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. కప్పుతో 2 కప్పులు వేస్తున్నాను పొట్టు మినపప్పు. ఈ మినపప్పు 1 స్టీల్ గిన్నెలో వేసుకుని వాటర్ గిన్నె నిండా వేసుకోవాలి. వేసుకుని 5 గంటల సేపు నానబెట్టి పప్పు కడగాలండి. 5 గంటల సేపు నానిన పప్పు ఇది. ఈ విధంగా ఎక్కువసేపు నానితే తొక్క మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఈ పొట్టు మినపప్పు మొత్తం కడిగేసి నేమిచ్చేసాను, రాళ్ళు ఏమన్నా ఉంటే వచ్చేస్తే. ఈ పప్పును నేను గ్రైండర్లో వేసే రుబ్బుతున్నానండి. గ్రైండర్లో వేసి రుబ్బితే మనకి గారెలు మెత్తగా వస్తాయి, అలాగే బెల్లం పాకం కూడా బాగా పీల్చుకుంటాయి. అలాగే పొట్టు మినపప్పుతో చేసుకుంటే కూడా మనకి గారెలు మెత్తగా వస్తాయండి, పాకం కూడా బాగా పీలుస్తాయి. ఈ విధంగా ఈ పప్పుని గ్రైండర్లో వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వచ్చినా పర్వాలేదు, ఇంక వాటర్ వేయకుండా రుబ్బుకోవాలండి గట్టిగాను. ఇడ్లీ పిండి అంత మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా బరగ్గా రుబ్బుకోవాలి. ఇదిగోండి, ఇంకా కొంచెం నలగాలి. 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఇంకో 5 నిమిషాలు ఈ విధంగా రుబ్బాను. ఈ పిండిని ఈ విధంగా బరగ్గా ఉండాలి. ఈ పిండి 1 గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మొత్తం పిండి అంతా ఈ స్టీల్ గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. మీరు ఎప్పుడు చాయ్ మినపగుళ్ళతో చేస్తుంటారు, ఇలా పొట్టు మినపప్పుతో చేయండి, టేస్ట్ బాగుంటుంది. మొత్తం పిండి తీసేసాను గిన్నెలోకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 స్టీల్ గిన్నె పెడుతున్నాను పాకం పెట్టడానికి. ఈ బెల్లం తురుము 3 కప్పులు వేస్తున్నానండి. 2 కప్పులు మినపప్పుకి, 3 కప్పులు బెల్లం తురుము వేసి వాటర్ కూడా 2 కప్పుల కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. 2.5 వేసానండి. ఈ వాటర్ వేసి బెల్లం కరిగే వరకు కూడా బెల్లాన్ని కరగనివ్వాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత 1 పెద్ద గిన్నెలో వడబెట్టుకోవాలి. ఇదిగోండి బెల్లం కరిగింది. ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకుని ఇంకో వేరే 1 పెద్ద గిన్నె పెట్టి ఇందులోకి వడబెడుతున్నాను. ఇందులో మట్టి ఏదన్నా వచ్చినా చెరికి పిప్పు ఉన్నా వచ్చేస్తుందండి. ఈ విధంగా వడబెట్టేసుకుని 1 ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకుంటే మనకి పాకం గారెలు బాగా పీల్చుతాయి. ఇందులోకి 1/2 కప్పు పంచదార కూడా వేస్తున్నాను. ఈ పంచదార వేయడం వల్ల ఒక్కొక్క బెల్లం అయితే ఉప్పుగా ఉంటుంది కదండి, ఈ పంచదార వేయడం వల్ల ఉప్పదానం లేకుండా బెల్లం గారెలు బాగుంటాయి టేస్ట్ కానీ. ఈ విధంగా బెల్లాన్ని కరిగిన తర్వాత కొద్దిగా ఈ విధంగా గులాబ్జామ్ పాకంలా రానివ్వాలి. చేతికి ఇలా అంటుకుంటే సరిపోద్ది, తీగ పాకం రాకూడదండి. ఇప్పుడు ఇందులోకి 1/8 యాలకులు పొడి చేశాను. ఈ పొడి కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి అల్యూమినియం పాన్, కొంచెం మందంగా ఉన్న పాన్ పెట్టుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. తీపి గారెలు కాబట్టి సాల్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి, గారెలు బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుని 1 స్టీల్ గిన్నె ఇలా కొంచెం రౌండ్గా ఉన్న గిన్నె మీద ఇలా కవర్ పెట్టుకుని చేతికి తడి చేసుకుని ఈ మినపరుబ్బుని ఇలా చిన్న ఉండలా తీసుకుని ఇలా రౌండ్గా చేసి కవర్ మీద పెట్టి ఒత్తుకోవాలి. మనకి ఇలా కవర్ మీద పెట్టి చేస్తే గారెలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా కొంచెం ఒత్తుకొని హోల్ పెట్టుకుని వేసుకోవడమే. ఒకసారి చెక్ చేద్దాం ఆయిల్ మరిగిందో లేదో. ఆయిల్ ఇంకా మరగలేదండి, ఇంకా కొంచెం మరగాలి. ఈ గారెలను బాగా పెద్ద సైజు కాదు, బాగా చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో వేసుకోవాలి. అలాగే బాగా దలసరిగా ఉండకూడదు, బాగా పలచగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఒత్తుకుని జాగ్రత్తగా 1 టీ కూడా ఆయిల్లో వేయాలండి. వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి ఆయిల్ చెందకుండా. ఈ విధంగా ఈ పాన్లోకి ఎన్ని గారెలు పడతాయో అన్ని గారెలను కూడా ఇలా వేసిన ప్రతిసారి చేయి తడి చేసుకుని పిండి ముద్ద తీసుకుని
ఇలా కవర్ మీద పెట్టి ఒత్తుకుని కవర్ను కూడా ముందు కొంచెం వాటర్తో కడిగేసి పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క గారి జాగ్రత్తగా నూనెలోకి వదలాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ గారెలను వేయించాలండి. హై ఫ్లేమ్లో అయితే పైన వేగిపోద్ది, లోపలైతే ఉడకదు. బాగా మందంగా వేసినా కూడా ఈ గారెలు ఉడకవు, అలాగే పాకం కూడా పీల్చదు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఈ గారెలని వేసిన వెంటనే గరిట పెట్టి అది కదపకుండా వేగనివ్వాలి. ఇదిగో కొద్దిగా గోలుగోలు వచ్చింది కదండి, రెండో వైపు కూడా తిప్పుకుని ఈ గారెలని ఒక ప్లేట్లోకి తీసుకుని పాకంలో వేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకోవడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే గారెలకి ప్లేట్లోకి వచ్చేస్తుంది. పాకం వేడిగా ఉండగానే పాకం పట్టేసి వెంటనే మనం గారెలు వేసేసుకోవాలండి. అలాగే గారెలు కూడా వేడిగా ఉండాలి. ఇలా వేడిగా ఉన్న గారెలని వేడిగా ఉన్న పాకంలో వేసేస్తే పాకం త్వరగా ఈ గారెలు పీల్చేసుకుంటాయి. ఈ విధంగా వేగిన గారెలని పళ్ళెంలోకి తీసుకుని పాకంలో వేసుకుని గరిటెతో కొంచెం పాకం మునిగేలాగా ఇలా ముంచాలి గారెల్ని. అదేవిధంగా మొత్తం పిండి అంతా కూడా వేసిన ప్రతిసారి చేయి తడి చేసుకుని కవర్ మీద ఇలా ఒత్తుకుని మీడియం ఫ్లేమ్లో గారెలన్నీ వేసేసానండి. ఇదిగో వేసిన తర్వాత, మొత్తం పాకంలో వేసిన తర్వాత వెంటనే నేను చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ముందు వేసిన గారెల్ని ఒక కొన్ని పక్కన పెట్టి లాస్ట్ వేసిన గారెల్ని ఆ పాకంలో వేస్తున్నాను. పాకం ఎక్కువ ఉంది, గిన్నె కూడా పెద్దదే కాబట్టి నేను అన్నీ వేసినవన్నీ కూడా పాకంలో వేసేసాను. ఈ విధంగా ముందు వేసిన గారెల్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుని ఆఖరిన వేసిన గారెల్ని పాకంలో వేసుకుని ఉంచుకుంటే మిగిలిన పాకం కూడా లాగేస్తుందండి. ఇవి కాసేపటికి మిగిలిన పాకాన్ని కూడా పూర్తిగా పీల్చేసుకుంటే అసలు పాకం అయితే మిగలదు. మీరు ఎప్పుడు మిక్సీలోనే వేసుంటారు, చాయ్ మినపులతో చేసుంటారు, అలా కాకుండా ఈ విధంగా మీరు చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, కట్ చేస్తున్నాను గారిని, ఎంత మెత్తగా పాకం ఎంత బాగా పీల్చుకుందో. మొత్తం అన్ని గారెలు కూడా ఇలాగే పీల్చేసుకుంటే బెల్లం పాకం అయితే అస్సలు మిగలదు. ఈ విధంగా గారెలు చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ రీచ్ అవ్వటం లేదు, నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. I don't know.